పెదగంట్యాడ నడిపూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే గాజువాక కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు అంటే భయం ఎందుకు, ఆత్మవిశ్వాసంతో పదముందుకు అనే పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సైకాలజిస్ట్ కృష్ణ మాట్లాడుతూ, పరీక్షలంటే అసలు భయం బెదురు లేని విధంగా 9 రకాల చిట్కాలను వారు పాటిస్తే చక్కని మార్కులు తెచ్చుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే ఈ యొక్క చైల్డ్ ఫోరం అధ్యక్షుడు గొండా సీతారాం మాట్లాడుతూ, ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాస్తే వారిలో స్థైర్యం నింపే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నీలేశ్వరరావు, గోవింద్ తదితరులు అలాగే స్కూల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు చేయడం జరిగింది. ఆ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా మేము కూడా దాదాపు విశాఖపట్నంలో 14 వేల క్రితం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, రాష్ట్రం విడిపోయిన తర్వాత నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, నాతో పాటు 13 జిల్లాల్లో కూడా చక్కని కార్యవర్గాలు అయితే పనిచేస్తూ వెళ్తూ బాలల హక్కులు, వారి సంక్షేమం, దాంతోపాటు 129 రకాల మీకు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు అన్నిటిపైన పోరాటం చేసే వ్యక్తులు, శక్తులు ఈ వేదిక పైన అందరూ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకెళ్తూ ఉంటూ మీరు చూస్తూ ఉంటారు. పరీక్షలు అంటే బయట ఎటువంటి ఆదాయాలు కానీ, ఎటువంటి ద్రవ్య సహాయ నిధి కానీ లేకుండా నడుస్తున్నటువంటి ఒక స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, లేదనట్లయితే ఒక సిఐటియు, ఏఐటియుసి అటువంటి సంఘాలు ఏవైతే ఉంటాయో అట్లాంటి సంస్థ ఈ సంస్థ. ఈ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపు ఉద్యోగులు కానివ్వండి, అదర్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలో పనిచేసుకొస్తూ కొంతవరకు మా సమయాన్ని కేటాయించుకుని వెళ్తూ దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఎస్పెషల్లీ మీ ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది ఏంటమ్మా, మాకెందుకు సార్ భయం, ఆల్రెడీ సెల్ ఫోన్ ఉన్నా, యూట్యూబ్ లో కదా, గూగుల్ లో కదా, మాకేం భయం అంటారు అంతేనా, అవునంటారా కాదంటారా. పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. నేను ఈ రోజు మీ అందరి ముందు నిలబడి ఈ విధంగా మాట్లాడడానికి కారకులైనటువంటి నా తల్లిదండ్రులకి, నా గురువులకి అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మెయిన్ పాయింట్స్ అంటే గంట సేపు పాఠం చెప్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనే ఒక 5 ఎన్నో ఉంటాయి. ఆ 5 కూడా మనం రీకాల్ చేసుకోవడానికి, లేకపోతే పక్క వాళ్ళతో చెప్పడానికి ఎంత టైం పడుతుంది, 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఒక టీచర్ ఫ్రీ అయిన వెంటనే ముందుకు అని చైల్డ్రన్స్ ఫోరం పిలిపించింది. ఓకే పిల్లలు, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ దస్ దస్ నేను వచ్చేటప్పుడు త్రాగా మర్చిపోయాను. పెద్ద గంట జంక్షన్ దగ్గర